లేడీ సూపర్ స్టార్ విజయచాంత్ నటించిన కర్తవ్యం సినిమా ముప్పై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకుంది ఆ వివరాలు కర్తవ్యం సినిమాలో విజయశాంతి పోలీస్ కర్తవ్యానికి కట్టుబడే పోలీస్ ఆఫీసర్ ఏఎస్పి వైజయంతి ఐపీఎస్ పాత్రలో అద్దరగొట్టింది అనే కంటే జీవించిందనే చెప్పాలి అప్పటికే విజయశాంతి ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరొక వైపు నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు అప్పటికే ఎన్నో సినిమాలు చేసింది కానీ కర్తవ్యం సినిమా మాత్రం మహిళా పోలీస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలలో అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీ అనే చెప్పాలి ఈ సినిమాలోని గాను విజయశాంతి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకున్నారు నిమజ్జనం సినిమాలో శారద తర్వాత ఒక తెలుగు సినిమా సినిమాలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు రావడం రెండవసారి చెప్పాలి ఆ తర్వాత చాలా ఏళ్లకు మహానటి సినిమాకి గాని కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీ తరఫున జాతీయ అవార్డును అందుకోవడం విశేషం ఏ మోహన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథా మాటలు అందించారు ఈ సినిమాను విజయశాంతి దగ్గర మేకప్ మెన్ గా పనిచేసే ఏఎం రత్నం ఈ సినిమాతో నిర్మాతగా మారారు ఆ తర్వాత ఏఎం రత్నం తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలలో వినోద్ కుమార్ పిఎల్ నారాయణ మీనా చరణ్ రాజ్ సాయికుమార్ పరుచూరి వెంకటేశ్వరరావు నటించారు ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత ఎన్టీఆర్ వియంకుడు అట్లూరి పొండరీకాక్షయ్య విలన్ గా మారారు ఈ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ గుర్తింపు లేని పాత్రలో నటించారు దాదాపు కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా ఏడు కోట్లకు పైగా వసూళ్లను సాధించింది దాదాపు పెట్టిన పెట్టుబడికి ఏడు కోట్లు ఎక్కువగానే వసూళ్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రంలోని నటనకు జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డుని సైతం అందుకున్నారు విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాను హిందీలో తేజస్వి పేరుతో రీమేక్ చేశారు ఇందులో కూడా విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ లో కూడా రీమేక్ అయింది అక్కడ సూపర్ హిట్ అయింది ఈ సినిమాను పద్నాలుగవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెయిన్ లో ప్రదర్శితమైంది ఇక కర్తవ్యం సినిమా ముప్పై ఒకేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ ద్వారా గుర్తు చేసుకున్నారు నా కర్తవ్యం సినిమా రిలీజ్ అయి నేటికి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన నా అభిమానులకు ధన్యవాదాలు అని విజయశాంతి ట్వీట్ చేశారు